హలో లవ్లీ లిజనర్స్, శ్రోతలకు నమస్కారం. చిలక పలుకులకి స్వాగతం. వినండి వినండి, వింటూనే ఉండండి. ఈరోజు మీకోసం దేవిప్రియ తెచ్చింది చందమామ కథలు. కాకి, పిచుక. ఒకనాడొక కాకి, ఒక పిచుక కలిసి పాయసం వండుకున్నాయి. స్నానం చేసి వచ్చి పాయసం తిందామన్నది పిచుక. పిచుక పోయి తన కొలనులో స్నానం చేసింది. కాకి కూడా అందులో స్నానం చేయబోతే ఒప్పుకోక, దుప్పికొమ్మ తెచ్చి నీ కొలను నువ్వే తవ్వుకో అన్నది పిచుక. కాకి దుప్పి దగ్గరికి వెళ్ళి, పిచుక, నేను పాయసం వండుకున్నాము. పిచుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వుకోవడానికి కాస్త నీ కొమ్మివ్వవు అని అడిగింది. నాకు ఆవు పాలు తెచ్చిపెట్టు, కొమ్మిస్తాను అంది దుప్పి. కాకి ఆవు దగ్గరికి పోయి, పిచుక, నేను పాయసం వండుకున్నాము. పిచుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వుకోవడానికి దుప్పి కొమ్మిస్తానంది. దుప్పికివ్వడానికి కాసిని పాలివ్వవు అన్నది. నాకింత పచ్చిగడ్డి తెచ్చిపెట్టు, పాలిస్తాను అన్నది ఆవు. కాకి పొలానికి వెళ్ళి, పిచుక, నేను పాయసం వండుకున్నాము. పిచుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వడానికి దుప్పి కొమ్మిస్తానన్నది. ఆవు దుప్పికి పాలిస్తానన్నది. ఆవుకివ్వడానికి కాస్త గడ్డివ్వవు అన్నది. దానికేం భాగ్యం తల్లి, పార తెచ్చి తవ్వుకో అన్నది పొలం. కాకి కమ్మరివాడి దగ్గరికి పోయి, పిచుక, నేను పాయసం వండుకున్నాము. పిచుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వుకోవడానికి దుప్పి కొమ్ముస్తానన్నది. ఆవు దుప్పికి పాలిస్తానన్నది. పొలం ఆవుకి గడ్డిస్తానన్నది. గడ్డి తవ్వుకోవడానికి పారివ్వవు అన్నది. పారా ఇస్తాను గాని కాస్త నా కొలిమి ఊదిపెట్టు అన్నాడు కమ్మరి. కాకి కొలిమి ఊదబోయి అందులో పడి చచ్చిపోయింది. పిచుక పాయసమంతా తానే తినేసింది. నీతి: ఎప్పుడైనా ఎవరితో అయినా స్నేహం చేసేటప్పుడు, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆలోచించి అడుగు వేయాలి. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చేస్తారు కదా.